తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రికల్ బోర్డు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయ్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి జయంతి ఉత్సవాలను నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతమైన వ్యక్తి బీఆర్ అంబేద్కర్ అని, మానవ రూపంలో దేవుడుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పుట్టించాడని, ఆయన మన దేశంలో పుట్టడం ఎంతో అదృష్టమని, అంబేద్కర్ కీర్తి ఎనలేనిదని తెలియజేశారు. అనంతరం డివిజన్ ఏఏఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం మన సమాజంలో సమాజ హక్కులతో బ్రతుకుతున్నామంటే అది అంబేద్కర్ రాజ్యాంగమని, ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం మొదలగు హక్కుల వలన ప్రజలంతా సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు. ఆయన రాజ్యాంగం రచించినప్పుడు బాబా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పత్రులను ఉచితంగా ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఎందుకంటే రాజ్యాంగం అనేది మనకు బయటికి వెళ్ళినప్పుడు మనం ఈరోజు ఇక్కడ అందరం ఉన్నామంటే అది రాజ్యాంగం పెట్టినటువంటి భిక్షే. సో రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, చదువుకునే వాళ్ళు కాకుండా అందరికీ తెలియాలనే ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. సో అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం బట్టి ఈరోజు మనకి ఇక్కడ స్వేత్త స్వాతంత్రం సౌపడత్వం వచ్చి ఇదివరకు మనం అందరూ కూడా తీసుకున్నాము అన్నప్పుడు ఉన్న పరిస్థితులు అయితే తెలియదు. అందరికీ కూడా స్వేత్త సమానత్వం, స్త్రీ స్వాతంత్ర హక్కు అన్నీ వచ్చినాయంటే మన రాజ్యాంగం ఉన్నాయి. సో అటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. గతంలో కూడా ఇందిరాగాంధీ గారు 35వ జయంతోత్సవ భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా డివిజన్ స్థాయిలో ఉన్న అధికారులు మరి సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఇతర డివిజన్ నుంచి కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈ కార్యక్రమం మేము ఇక్కడ చేసుకోవడం ఇది మా డివిజన్కి చాలా గర్వకారణం. గతంలో మా డివిజన్ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ 135వ జయంతోత్సవాల భాగంలో ఘనంగా చేయడం జరిగింది. బాబాసాహెబ్ మన అందరి బాగు కోసం మన తల్లదాతల మధ్యమతో ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనంత ఈ భారతదేశంలో స్వేచ్ఛగా అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు